प्रोसीजर एक महीने का होता है। अच्छा, रोज इसी तरह जड़ी बूटी की अभी पक रही है, कल सुबह इसमें निकाल के इसमें नई जड़ी बूटी डाली जाएगी। अच्छा जी जी, चेंज करते रहेंगे। बड़े बड़े ये जो बैरल्स है, ये जो बड़े बड़े जो भप्पे को भप्पे कहते हैं, यहाँ पे यहाँ की भाषा में आपको भप्पे कहते हैं इसको, ये भप्पे के अंदर अतर मट्टी है जी जी, और जी अतर मोट तैयार हो जाता है इसको, ये ड्रम बोलते हैं इसको जी जी जी, ड्रम में कर लेते हैं स्टार्ट। अच्छा हाँ, अच्छा अच्छा, देखिए दोस्तों कितना बड़ा सा ये 70 या 65 किलो का ये बैरल है, ये खुलता है क्या? हाँ देखिए, हम देखेंगे अंदर। हाँ तो देखिए అయితే ఇవి చూడండి, ఇక్కడ పాత్రలు ఇవన్నీ పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి ఇక్కడ, ఈ పాత్రల్లోనే వీళ్ళు ఇక్కడ చాలా మంది ఇక్కడ వర్కర్స్ పనిచేస్తారు, వేపర్ వస్తుంది ఇక్కడ దీంట్లోంచి, వేపర్ కూడా వస్తుంది అక్కడ, మళ్ళీ ఇంకోటి ఇంకో ప్రాసెస్ అవుతుంది ఇక్కడ। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్। ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఛానల్లో లాంచ్ చేస్తున్నాం। అసలు ఈ బిజినెస్ కాన్సెప్ట్ చెప్పడానికి, దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి చాలా చాలా ట్రై చేశాము। సో ముఖ్యంగా ఈ బిజినెస్ అసలు లక్షల కోట్లల్లో వ్యాపారం జరుగుతుంది, ముఖ్యంగా చెప్పాలి అంటే భారతదేశం గర్వించదగ్గ విషయం, ఇక్కడి నుంచి ఇతర కంట్రీస్కి ఈ ప్రోడక్ట్ బల్క్ క్వాంటిటీలో వెళ్తోంది అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే ఎంత గొప్ప విషయం మీరే ఆలోచించండి। ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది అంటే, అసలు ప్రోడక్ట్ని రిలీజ్ చేయగానే 100% నేను చెప్తున్నాను ఖచ్చితంగా కొంటారు। సో ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్, అసలు ఈ ప్రోడక్ట్ ఎంత న్యాచురల్గా తయారవుతుంది కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను। ఒకసారి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది। కేవలం ఒక 2 స్పూన్లు $135 అంటే సుమారుగా 10,000 రూపీస్ అంటే, ఒక్కసారి మీరు ఆలోచించండి, కేవలం 2 స్పూన్స్ $135 అంటే ఆ ప్రోడక్ట్ తయారవడానికి ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఆలోచించండి। సో రా మెటీరియల్ ఎంత కాస్ట్ ఉంటే మనకి 2 స్పూన్స్ అంటే 2 టేబుల్ స్పూన్సే అది కూడా 10,000 అంటే ఒకసారి ఆలోచించండి। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। ఈ ప్రోడక్ట్ కూడా ఏన్షియంట్ పద్ధతిలో అంటే పురాతన కాలంలో ఏ విధంగా అయితే తయారు చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని కేవలం ఆ ప్లేస్లో మాత్రమే తయారవుతుంది। 85-95% ఈ ప్రోడక్ట్ అక్కడ తయారవుతుంది, ప్రతి వారు కూడా ఇదే బిజినెస్ మీద ఆ ప్లేస్లో ఆధారపడి ఉన్నారు। ఆ ప్లేస్కి కూడా ఆ ప్రోడక్ట్ నేమే పెట్టారంటే ఆ లొకేషన్ ఎంత ఫేమస్సో మీరు ఆలోచించండి। కాకపోతే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే మనకు ఈ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది, అలాగే మీకు ఇందాకే చెప్పాను లక్షల కోట్లల్లో ఈ వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కానే కాదు। సో ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే న్యాచురల్ పద్ధతిలో తయారైనటువంటి పర్ఫ్యూమ్, ఈ పర్ఫ్యూమ్ క్యాపిటల్ ప్లేస్ వచ్చేసి కన్నూజ్। సో ఈ ప్లేస్కి మన పర్సన్ వెళ్ళి కంప్లీట్గా ఈ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు। సో ఎలాగ అసలు ఈ ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది కంప్లీట్గా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ స్క్రీన్ మీద ఒకసారి మీరు గమనించండి, ఈ ప్రోడక్ట్ బట్టీల్లో మాత్రమే తయారవుతుంది, ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ యూజ్ చేయలేదు, ఎటువంటి మిషన్స్ యూజ్ చేయలేదు, ఆర్గానిక్ పద్ధతిలో న్యాచురల్గా బట్టీలలో మ్యాన్ పవర్తో మాత్రమే ఈ ప్రోడక్ట్ తయారవుతుంది। సో ఎలాగ ఫస్ట్ మీకు ఆ ప్రోడక్ట్స్ ఏంటి అంటే, జనరల్గా రోజ్ వాటర్ మీకు తెలిసి ఉంటుంది కదా, సో గులాబ్ ఫ్లేవర్తో తయారైనటువంటి పర్ఫ్యూమ్ కావచ్చు, అలాగే మీకు తెలిసి గంధపు చెక్కతో తయారైనటువంటి శాండిల్ ఆయిల్, అలాగే శాండిల్ పర్ఫ్యూమ్ అంటారు। సో ఇది ఎంత కాస్ట్లీ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి, గంధపు చెక్క కేజీ వచ్చేసి 100,000 రూపాయలు పడుతుంది। సో అలాగే రోజ్ ఫ్లవర్ అయితే మీకు పర్ కేజీ వచ్చి 50 రూపీస్ నుంచి 250 రూపీస్ మధ్యలో ఉంటుంది। సో
ఆ యొక్క ఫ్లేవరు ఆ యొక్క రా మెటీరియల్ని బేస్ చేసుకొని మీకు పర్ఫ్యూమ్ యొక్క కాస్ట్ డిసైడ్ అవుతుంది. సో మొదటగా పర్ఫ్యూమ్ ఎలా తయారవుతుంది అంటే, సపోజ్ ఎగ్జాంపుల్కి మీకు రోజ్ పెటల్స్ తీసుకుందాము. సో మొదటగా ఫ్రెష్ రోజ్ ఫ్లవర్స్ని తీసుకుంటారు, వాటికి ఉన్నటువంటి పెటల్స్ అంటే రెక్కల్ని మొత్తం కూడా సపరేట్ చేస్తారు. అలా సపరేట్ చేసిన తర్వాత అక్కడ స్పెషల్గా ఉన్నటువంటి కాపర్ కంటైనర్స్ అంటారు, అంటే డెగ్స్ అని అంటారు. సో వాటిల్లో మొదటగా జస్ట్ చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ని వేసిన తర్వాత సుమారుగా 80 kgs ఫ్లవర్స్ యొక్క పెటల్స్ని వేస్తారు. సో వీటిని నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే తయారు చేస్తారు. ఎందుకంటే దాని యొక్క క్వాంటిటీ ఎంత వేయాలి, వాటర్ ఎంత వేయాలి, ఎంతసేపు బట్టీలో మనం ఎంత టెంపరేచర్లో వాటిని మరిగించాలి తెలిసిన వాళ్ళు మాత్రమే చేస్తారు. సో మొదటగా ఏం చేస్తారంటే ఈ పెటల్స్ని మొత్తం కూడా సర్టైన్ అంటే 80 kgs ఎగ్జాక్ట్గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, డెగ్స్ అంటే ఒక కుజా టైప్లో ఉంటాయి, ఆ డెగ్స్లో జస్ట్ కొద్దిగా వాటర్ని వేసి ఈ ఫ్లవర్ పెటల్స్ని మొత్తం అందులో వేస్తారు. వేసిన తర్వాత దానిపైన మట్టితో, బురద మట్టితో మొత్తం కూడా కప్పిన తర్వాత ఒక మూత పెట్టేస్తారు. అలా పెట్టేసిన తర్వాత దానికి ఒక స్పెషల్ బ్యాంబూ పైప్ ఉంటుంది. సో ఆ బ్యాంబూ పైప్ని అటాచ్ చేసి వాటర్లోకి అటాచ్ చేస్తారు. ఈ బ్యాంబూ పైప్ని ఏమంటారంటే, ఈ బ్యాంబూ పైప్నే చుంగా అని కూడా అంటారు. దీన్ని తీసుకొని వచ్చి ఒక చిన్న కంటైనర్ ఉంటుంది, ఆ కంటైనర్నే బాప్కా అని అంటారు. ఒక పెద్ద కాపర్ కంటైనర్లో ఇవన్నీ ఫ్లవర్స్ వేస్తాం కదా, దాంట్లో నుంచి ఒక బ్యాంబూ స్టిక్ వచ్చేసి చిన్న కంటైనర్ అంటే బాప్కా అని అంటారు కదా, దాంట్లో పెడతారు. సో ఇలా పెట్టిన దాన్ని ఒక బట్టీలో పెడతారు. బట్టీలో పెట్టిన తర్వాత న్యాచురల్ వేలో కింద పక్క స్టిక్స్తో మంటను వెలిగిస్తారు. సో ఇలా పెట్టిన తర్వాత ఒక 6 hours పాటు, కొన్నిసార్లు ఒక 24 hours నుంచి 2 days కూడా మనము మంటను వెలిగించాల్సి వస్తుంది. సో అలా వెలిగించిన తర్వాత మంట ఆ కంటైనర్కి బాగా వేడినిస్తుందన్నమాట. అలా వేడినిచ్చేటప్పుడు సర్టైన్ టెంపరేచర్ మాత్రమే అందివ్వాలి. దాన్ని వర్కర్స్ కంప్లీట్గా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ న్యాచురల్గా హ్యాండ్ పెట్టి చెక్ చేస్తూ ఉంటారు. సో అలా చెక్ చేస్తూ 6 hours పాటు చాలా చాలా కష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఉండదు, అలాగే మిషనరీస్ ఉండవు కాబట్టి న్యాచురల్ పద్ధతిలో తయారు చేయాలి కాబట్టి అలా చెక్ చేస్తూ ఉంటారు. సో అలా చెక్ చేసిన తర్వాత 6 hours పాటు మంటను వెలిగించిన తర్వాత ఆవిరి ఏదైతే ఉందో ఆవిరి కంప్లీట్గా బ్యాంబూ స్టిక్ నుంచి చిన్న కంటైనర్ ఉంది కదా అందులోకి డ్రాప్స్ డ్రాప్స్గా పెర్ఫ్యూమ్ అనేది కలెక్ట్ అవుతుంది. సో ఇలాగ 100% ప్యూర్ న్యాచురల్గా తయారైనటువంటి పర్ఫ్యూమ్ ఈ విధంగా తయారవుతుంది. అలాగే గంధపు చెక్కలతో తయారయ్యేది కూడా సేమ్ ప్రాసెస్లోనే మీకు తయారవుతుంది. సో ఇలా తయారైనటువంటి వాటిల్ని చిన్న చిన్న కంటైనర్స్లో స్టోరేజ్ చేస్తారు. ఇది న్యాచురల్గా తయారైనటువంటి పర్ఫ్యూమ్. ఇది ఎటువంటి ఆల్కహాల్ కానీ అలాగే కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా తయారైనటువంటి పర్ఫ్యూమ్స్. జనరల్గా పర్ఫ్యూమ్లో 2 types ఉంటాయి, ఒకటి న్యాచురల్గా తయారైనటువంటి పర్ఫ్యూమ్, రెండవది వచ్చేసి కెమికల్స్తో తయారైనటువంటి పర్ఫ్యూమ్. మనది ఆర్గానిక్గా ఏన్షియంట్ అంటే పురాతనమైనటువంటి పద్ధతిలో ఎటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెద్ద పెద్ద మిషనరీస్ యూజ్ చేయకుండా న్యాచురల్గా భట్టీల్లో కంటైనర్లో తయారు చేసినటువంటి పర్ఫ్యూమ్స్ మనవి. అలాగే దీన్నే అత్తర్ అని అంటారు, అలాగే సెంట్ అని కూడా అంటారు. వీటిల్లో స్ప్రే ఐటమ్స్ ఉంటాయి, చిన్న చిన్న బాటిల్స్లో కూడా ఉంటాయి. నేను చెప్పిన విధానంతో తయారైనటువంటి ఈ పెర్ఫ్యూమ్ని నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేస్తారు అంటే చిన్న చిన్న బాటిల్స్లో ప్యాకింగ్ చేసి ఇక మార్కెట్కి సప్లై చేస్తారు. ఇందులో సుమారుగా 15 రకాలైనటువంటి ఆయిల్స్ తయారు చేయడం జరుగుతుంది, అంటే 15 రకాల పర్ఫ్యూమ్స్. జనరల్గా అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్తో కనుక పోల్చుకుంటే సుమారుగా 5000 varieties మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఫేమస్ ఐటమ్ వచ్చి మిట్టి అత్తర్ అంటారు, అంటే న్యాచురల్ పద్ధతిలో చెప్పాలి అంటే ఎర్త్ పెర్ఫ్యూమ్ అని అంటారు. సో దీన్ని ఎలా తయారు చేస్తారంటే చిన్న చిన్న మట్టి కుండలు ఉంటాయి కదా, అంటే మీరు మామూలుగా టీ తాగుతుంటారు చూసారు చిన్న చిన్న మట్టి కప్స్, అటువంటి మట్టి కుండల్ని చిన్న చిన్న పీసెస్గా బ్రోకెన్ చేసి వాటిల్ని వాటర్లో వేసి హీట్ చేస్తే మీకు మట్టి సువాసనతో వచ్చినటువంటి పర్ఫ్యూమ్ రెడీ అవుతుంది. ఇది కూడా చాలా ఫేమస్ అత్తర్. ఇప్పటికి నేను చెప్పినటువంటి పర్ఫ్యూమ్స్ వచ్చి మీకు రోజ్ పర్ఫ్యూమ్, రెండవది వచ్చేసి గంధపు చెక్కలతో తయారైనటువంటి శాండిల్ పర్ఫ్యూమ్, మూడవది వచ్చేసి మిట్టి అత్తర్, అంటే నేను చెప్పాను కదా ఎర్త్ పెర్ఫ్యూమ్ అని. ఇటువంటివి మీకు 3 రకాలు చెప్పడం జరిగింది. ఇలాంటివి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక కాస్ట్ పరంగా నేను చెప్పాను కదా,
గంధపు చెక్కలతో తయారైందంటే పర్ కేజీ గంధపు చెక్క 1 లక్ష రూపీస్ ఉంటుంది. కాబట్టి దీని నుంచి వచ్చేటటువంటి పర్ఫ్యూమ్ అనేది కేవలం 2 టీ స్పూన్స్ వచ్చేసి మీకు $135 అంటే సుమారుగా ఇండియన్ రూపీస్ లో 10,000 రూపీస్ ఉంటుంది. చాలా కాస్ట్లీ ఐటమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. కన్నోజీ అంటే ఇక్కడ 400 ఇయర్స్ బిఫోర్ నుంచి కూడా స్టీమ్ డిజిటల్ పద్ధతిలో ఏన్షియంట్ పరిస్సా పద్ధతిలో మిడిల్ ఈస్ట్ లో మనకి న్యాచురల్ గా తయారైనటువంటి పర్ఫ్యూమ్ తయారవుతుంది. 80 నుంచి 85% నుంచి 95% పీపుల్ వరకు ఇక్కడ ఇటువంటి పర్ఫ్యూమ్ ని తయారు చేస్తూనే తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో అలాగే ఈ పర్ఫ్యూమ్స్ ని ఎవరు యూజ్ చేస్తారు? జనరల్ గా మీకు తెలియనిది ఏమీ లేదు, తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆచారం. కొంతమంది అయితే రెగ్యులర్గా ఈ పర్ఫ్యూమ్ని యూజ్ చేస్తుంటారు. బయటికి బాగా రెడీ అయిన తర్వాత మ్యారేజెస్కి కావచ్చు, డిఫరెంట్ అకేషన్స్కి కావచ్చు వెళ్ళేటప్పుడు ఈ పర్ఫ్యూమ్స్ని ఎక్కువగా సువాసన రావడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాగే రోజ్ వాటర్ దేనికి యూజ్ చేస్తారు? బ్యూటీ దీనికి సంబంధించినటువంటి ఐటమ్స్లో యూజ్ చేస్తారు. దీనికి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ చెప్పాలంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో ఎవరైనా కానీ ఈ న్యాచురల్గా తయారయ్యేటటువంటి పెర్ఫ్యూమ్స్ని బిజినెస్గా తీసుకొని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అత్తర్ సెంట్ అని అంటారు. అంటే డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ నేమ్స్ని యూజ్ చేస్తుంటారు. సో ఇటువంటి ఐటమ్స్ని మీరు డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్గా కన్నోజ్ ప్లేస్కి వెళ్ళి తీసుకోవచ్చు. లేదా మీకు డీలర్షిప్ కావాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ సూపర్ స్టాకిస్ట్గా మనకి ప్రొవైడ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్లేసెస్కి ఎవరికైనా కానీ ఈ అత్తర్ సెంట్ పర్ఫ్యూమ్స్ యొక్క డీలర్షిప్ కావాలి అంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తోనే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, చాలా ఈజీగా మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. వీటిల్ని ఎక్కడ సేల్ చేసుకోవాలి అంటే బ్యూటీకి సంబంధించినటువంటి కాస్మెటిక్ షాప్స్ కావచ్చు, బ్యూటీ పార్లర్స్ కావచ్చు, ఇట్లాగా ఆయుర్వేదిక్ షాప్స్ కావచ్చు, ఫ్యాన్సీ షాప్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ మన ఐటమ్స్ని సూపర్ మార్కెట్లో కానివ్వండి లేదా చిన్న చిన్న షాప్స్లో కూడా ఈ పెర్ఫ్యూమ్స్ని మనము సేల్ చేయవచ్చు. డైరెక్ట్గా డోర్ టు డోర్ కూడా మనం సేల్ చేయవచ్చు. ఎవరైనా హోల్సేలర్స్ ఉంటే వాళ్ళకి సేల్ చేయవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే బ్యూటీ కాస్మెటిక్స్ అమ్మే చోట మనం గనక వీటిల్ని చూపిస్తే ఆర్గానిక్ న్యాచురల్ పద్ధతిలో తయారైనటువంటి ఐటమ్స్ కాబట్టి మంచి డిమాండ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. షమామా గురించి తెలుసుకుందాం. షమామా ఏంటంటే ఇది సుగంధ ద్రవ్యాలు, గరం మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మరియు వేర్లు, ఆ వేర్ల నుంచి తీస్తారు. ఇది చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్. ఇది లాంగ్ లాస్టింగ్. ఇది ఒక్కసారి మనం బట్టలకి వేస్తే మనకు చాలా చాలా సేపు మనకి ఇది ఫ్రేగ్రెన్స్ ఆగుంటుంది. ఇది మజ్మువా ఫ్రెండ్స్. ఇది మజ్మువా అంటే, అసలు మజ్మువా అంటే ఉర్దూలో హిందీలో ఏమంటారు అంటే మజ్మువా అంటే మిక్స్చర్ అన్నమాట. అంటే 3-4 టైప్స్ ఆఫ్ గులాబీ, రోజ్ అండ్ లిల్లీ ఫ్లవర్స్ అండ్ ఇవన్నీ కలిపి దీన్ని మిక్సింగ్ చేస్తే ఇది మజ్మువా లాగా అవుతుంది. మజ్మువా, ఇది మజ్మువా అంటారు దీన్ని. ఇది కూడా చాలా స్వీట్ స్మెల్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఊద్ అంటారు. ఊద్ అంటే ఇది ఊద్ అంటారు. ఇది ఇదండి, ఇది ఇది ఊద్. మనం దీన్ని మెల్లగా మనం తీసి మనం చూడవచ్చు. ఇవ్వండి, చాలా బ్యూటిఫుల్గా స్మెల్. ఇక్కడ చేయి కండుకుంది, చాలా ఇప్పుడు స్వీట్ స్మెల్ వస్తుంది. ఇది ఊడ్ ఏంటంటే ఇది మన అస్సాంలో, అక్కడ చాలా వేరే రాష్ట్రాల్లో చెట్లు ఉంటాయి, అగర్వుడ్ చెట్లు అని. ఆ చెట్లని వీళ్ళు కట్ చేసి దాని మధ్యలో స్టెమ్ అండ్ దాని యొక్క రూట్స్ అవన్నీ వేరు చేసి దాని యొక్క ప్రాసెసింగ్లో చేసి ఫ్యాక్టరీలో వీళ్ళు అత్తరు తీస్తారు. ఇది దాన్ని మళ్ళీ వీళ్ళు మీద రిఫైనింగ్ చేసి మొత్తం దాని ఒక ప్రాసెస్లో చేసిన తర్వాత ఇది తయారవుతుంది. చాలా ఇది కూడా చాలా కాస్ట్లీ అనమాట. ఇది కూడా దీని రేట్ మీకు మళ్ళీ చెప్తాం మీకు మొత్తం ఇవన్నీ ఎంత రేట్ పడుతుందో. మనకి మనం ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసిన వాళ్ళకు కూడా మనకు సౌలభ్యం కోసం మీకు మంచిగా సహాయం చేద్దాం మనం. శశి అన్న కూడా మీకు చేస్తారు. అయితే ఇది ఊద్ అంట. ఊద్ ఇది చెక్కతో చేస్తారు. ఇది
ఊదు మన గంధపు చెక్క ఎట్లా ఉండదో అలాంటిది ఇది చెక్క వేరే ఉంది. ఇంకో ఫ్రెండ్స్ ఇది జన్నతుల్ ఫిర్దోస్, ఇది ఎవర్ గ్రీన్ ఐటమ్. ఇది జన్నతుల్ ఫిర్దోస్ చాలా పాతది, ఇది చాలా పాతది జన్నతుల్ ఫిర్దోస్ అన్నమాట. ఎందుకంటే తాత ముత్తాత కాలం, ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇది చాలా వాడతారు ఇది జన్నతుల్ ఫిర్దోస్. ఈ స్మెల్ కూడా ఒక సోపి స్మెల్ ఉంటుంది, ఇది ఈ స్మెల్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇది ఒక చాలా బెస్ట్ పర్ఫ్యూమ్, ఇది అందరికి నచ్చుతుంది, ఇది యూనివర్సల్ పర్ఫ్యూమ్ అనొచ్చు దీన్ని. జనతుల్ ఫిర్దోస్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంకోటి మజ్మూ అని ఉంది, ఇంకోటి ఇది చూడండి, ఇది ఒక వేరే టైప్. అంటే ఇంకా మీకు అన్నీ చూపిస్తాం, మీకు ఇవన్నీ వేరే వేరే. ఇప్పుడు ప్యాకింగ్ అవుతుంది ఇక్కడ, ఇక్కడ ఆర్డర్స్ వస్తే ఇట్లా మనకి ప్యాకింగ్ చేసిస్తారు వీళ్ళు. చిన్న చిన్న బాటిల్స్లో మనం ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు. మనం సేల్ కూడా చాలా బాగుంటుంది, మనం రీసేల్ చేయొచ్చు, ఇంటర్నెట్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇవన్నీ. చూడండి ఇది అవుట్లెట్, ఇది ఇలాంటి మీకు చాలా వెరైటీస్, వందల రకాల అత్తర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒకటని కాదు, మనకి మనం అలసిపోతాం, అన్ని అన్ని వెరైటీలు ఉన్నాయి. ఇవన్నీ బాటిల్స్, ఇవన్నీ అత్తర యొక్క బాటిల్స్. ఇవన్నీ చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బాటిల్స్. ఇవన్నీ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మనం ఇలాంటి బాటిల్స్లో మనం గిఫ్ట్ ఇవ్వచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది, తీసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి, ఎందుకంటే పర్ఫ్యూమ్ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. లేడీస్ కూడా చాలా మనం పర్ఫ్యూమ్ వాడుతుంటారు మన పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లో. అయితే చూడండి ఇది ఇది గిఫ్ట్ బాక్స్. ఇవి ఫ్రెండ్స్ ఇది మాయిశ్చరైజర్, ఇది మాయిశ్చరైజర్ అతర్ ఇది. ఇది ఎందుకంటే మనం ఆఫ్టర్ బాతింగ్ ఇది అప్లై చేయొచ్చు హ్యాండ్స్కి, నెక్ అండ్ ఔటర్ పార్ట్ మన ఎప్పుడైనా ఇది చేయొచ్చు, చేతులకి మనం ఇది అప్లై చేయొచ్చు. చాలా బాగుంది ఇది. ఇది దీంట్లో మూడు మనం రకాలు ఉన్నాయి, జాఫ్రాని ముష్క్ అని ఉంది, సిల్కీ ఊద్ ఉంది, వైట్ అజ్మేరి ఉంది. అయితే మనం చేతుల్లో మనం ఆఫ్టర్ మనం స్నానం చేసిన తర్వాత ఇది మనం రాసుకోవచ్చు. ఇది 10 గ్రాములు 400 రూపాయలు ఉంది ఇది. అయితే మనం 5 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు, 3 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు. ఇది ఇది మనం దీన్ని తీసి మనం హ్యాండ్కి అప్లై చేయొచ్చు. హ్యాండ్ ఇప్పుడు ఇట్లా హ్యాండ్ ఉంది కదా, ఇట్లా హ్యాండ్కి ఇట్లా మాయిశ్చరైజర్ లాగా ఇది మనం అప్లై చేయొచ్చు. ఇది ఇది చేస్తే మనకి చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి. इस तरह से हम कश्मीरी सैफरॉन को ना प्रोसेसिंग करते हैं, इसको बोलते हैं प्रोसेसिंग करना. इससे क्या होता है, इसमें जो जर्दा होता है वो सेपरेट होता है और मोंगरा सेपरेट निकलता है, जर्दा सेपरेट निकलता है. ये जाहिर कश्मीरी केसर जो है ना उसी के ऑनर दे रहे हैं, इसको प्रोसेसिंग कर रहे हैं अभी. हम लोग कैसे इसको प्रोसेसिंग करते हैं?
हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, ई बिजनेस कॉन्सेप्ट की संबंधी इनफॉरमेशन ऑलरेडी मन चैनल प्रोवाइड चेयडम जरिगिंदी, कानी रीसेंट गा ओक पर्सन ई वीडियो की संबंधी ओक कामेंट चेशारु। सो आ कामेंट वल्ल नेनु कूडा చిన్న పొరపాటు చేశానేమో అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. సో చాలామందికి ఈ బిజినెస్ కాన్సెప్ట్ తెలీదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కాన్సెప్ట్ ఎవరికీ తెలీదు. ఎందుకు అంటే ఈ ప్రోడక్ట్కి చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉంది, కానీ డిమాండ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ లేదు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోడక్ట్ గురించి అవగాహన కనుక వస్తే 100% ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడానికి ఎవరూ వెనకాడరు. సో ఆ ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ని మనం ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎలా బిజినెస్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కుంకుమ పువ్వు సెల్లింగ్ బిజినెస్. సో ప్రీవియస్ వీడియోలో నేను సాఫ్రాన్ అని చెప్పి పదం వాడడం జరిగింది. సో ఆ పర్సన్ కామెంట్ పెట్టడంతో, సో సార్ చాలామందికి సాఫ్రాన్ అంటే ఆ పదం తెలియదు, సో మీరు తెలుగులో వీడియో చేస్తుంటే బాగుండు అని చెప్పడంతో నాకు కూడా అరేరే పొరపాటు చేశాను అనే ఉద్దేశంతో ఇవాళ కంప్లీట్గా ఈ కుంకుమ పువ్వుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. జనరల్గా ఈ సాఫ్రాన్కి ఎందుకు అంత డిమాండ్, ఎక్కువ ప్రైస్ ఎందుకు ఉంటుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సాఫ్రాన్ పండదు. న్యాచురల్గా ఇన్నర్ సైడ్ అంటే ఇన్సైడ్లో మనం కల్టివేషన్ చేయాల్సింది, అంటే కాశ్మీర్లో మాత్రమే మనకి ఈ సాఫ్రాన్ పండుతుంది. సో మనము ఇన్సైడ్లో తగిన టెంపరేచర్, కాశ్మీర్లో ఎలా ఉంటుందో ఆ టెంపరేచర్ని అరేంజ్ చేస్తే మాత్రమే అంటే ఈ కుంకుమ పువ్వుని మనం కల్టివేషన్ చేయగలం. అందుకని ఒక కాశ్మీర్లో మాత్రమే సాఫ్రాన్ పండుతుంది కాబట్టి దీనికి ఎక్కువ ప్రైస్ ఉంటుంది. కాకపోతే 2 మంత్స్కి ఒకసారి, సంవత్సరానికి 2-3 సార్లు మాత్రమే ఈ సాఫ్రాన్ కల్టివేషన్ జరుగుతుంది. ఒక ఫ్లవర్కి 3 స్టెమ్స్ వస్తాయి, అంటే మనకి ఇటువంటి 1 గ్రామ్కి సంబంధించినటువంటి సాఫ్రాన్ కావాలి అంటే సుమారుగా 150 ఫ్లవర్స్ నుంచి మనకి 1 గ్రామ్ డ్రైడ్ సాఫ్రాన్ రెడీ అవుతుంది. సో ఇది చాలా ప్యూర్గా ఉన్నటువంటి సాఫ్రాన్, మనకి డైరెక్ట్గా కాశ్మీర్ నుంచి మనం తీసుకొని వస్తున్నాము. కుంకుమ పువ్వు, ఈ కుంకుమ పువ్వుని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే గర్భవతులు, ముఖ్యంగా పిల్లలు కలర్గా రావడానికి, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ సాఫ్రాన్ని యూజ్ చేస్తారు. అలాగే ఈ కుంకుమ పువ్వుని ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్లో యూజ్ చేస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే బిర్యానీలో ఎక్కువగా ఈ కుంకుమ పువ్వుని యూజ్ చేస్తారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్స్లో ఈ సాఫ్రాన్ని యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో, స్వీట్స్లో, అన్నిట్లో కూడా గార్నిష్గా ఈ కుంకుమ పువ్వుని యూజ్ చేస్తారు. మీరు మార్కెటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఉపయోగాల్ని మీరు కస్టమర్కి గనక ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, జాక్పాట్గా పర్చేజ్ చేస్తారు. ఎందుకంటే ప్యూర్ అండ్ ప్యూర్ డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి మనము ఈ కుంకుమ పువ్వుని పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మీకు మంచి ఇన్కమ్ ఉంటుంది. మధ్యలో ఎవరు డీలర్స్ కానీ ఎవరు లేరు, డైరెక్ట్గా నేను మీకు పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా సప్లై చేస్తున్నాను. ఎందుకంటే కాశ్మీర్లో ఉండేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కాబట్టి ఈ ప్రోడక్ట్ని నాకు చాలా తక్కువ ప్రైస్కి అందించారు. మీరు ఎవరైనా కానీ కేవలం ఒక 10 గ్రామ్స్ అంటే ఇటువంటి 10 బాటిల్స్ పర్చేస్ చేసుకోవాలన్నా కానీ కొరియర్ ద్వారా నేను పంపిస్తాను. ఆఫ్టర్ దట్ అది సేల్ చేసిన తర్వాత మీరు మళ్ళీ కావాలి అంటే బల్క్ ఆర్డర్లో పర్చేస్ చేసుకోవచ్చు. మన ఓన్ బ్రాండ్ ఉంటుంది, ఓంకార్తోనే మీకు ఈ సాఫ్రాన్ సప్లై చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కానీ శాంపుల్స్ కావాలి అంటే మాత్రం ఇట్లా బ్రాండ్ లేకుండా నేను పంపిస్తాను. మీరు యూజ్ చేసిన తర్వాతే కావాలి అంటే కస్టమర్స్కి సేల్ చేయండి, ఎందుకంటే దీని యొక్క ప్యూరిటీ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మీరు యూజ్ చేయండి, మీకు నచ్చితేనే మీరు డీలర్షిప్ తీసుకోండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే డైలీ మనం మిల్క్లో 1 స్టెమ్ వేస్తే చాలు, మనకి ఆ మిల్క్ మొత్తం కలర్ మారి దీనికి ఉన్నటువంటి ఫ్రాగ్రెన్స్ మొత్తం మిల్క్కి వస్తుంది. సో అలా మీరు మిల్క్తో పాటు డ్రింక్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే స్క్రీన్ మీద ఒకసారి డిస్ప్లే అవుతాయి. కుంకుమ పువ్వు యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూడండి. సో ఈ కుంకుమ పువ్వుకి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా మొదటిసారిగా డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మీరు ఎవరైనా కానీ అదర్ కంట్రీస్లో కనుక ఉంటే ఈ కుంకుమ పువ్వుని పర్చేస్ చేసుకొని అక్కడ కూడా సేల్ చేయవచ్చు, ఎందుకంటే అక్కడ చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉంది అదర్ కంట్రీస్లో.
మన భారతదేశంలో ఇక్కడి నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కుంకుమ పువ్వు మొదటిది అనేది చెప్పవచ్చు. అలాగే ఈ కుంకుమ పువ్వుకి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా డిమాండ్ ఉంది. కాకపోతే ప్యూర్ కుంకుమ పువ్వుని మనం పర్చేస్ చేసుకొని ఈజీగా మార్కెటింగ్ చేయవచ్చు. కస్టమర్కి మనం జస్ట్ డెమో చూపిస్తే చాలు, ఈ కుంకుమ పువ్వు ఎలా ఉంటుంది, దాని యొక్క స్మెల్ ఏంటి, అది మనకి ఇంగ్రీడియంట్ దాంట్లో ఉన్నటువంటి కలర్ ఎలా వదులుతుంది అనేది డైరెక్ట్గా కస్టమర్ ముందు డెమో చూపిస్తే చాలు 100% ఈ కుంకుమ పువ్వుని పర్చేస్ చేస్తారు. సో ఈ కుంకుమ పువ్వుని మీరు పర్చేస్ చేసుకోవాలంటే మినిమం 10 grams అయినా కానీ నేను సప్లై చేస్తాను. ఫ్రెండ్స్ ఈ కుంకుమ పువ్వుకి సంబంధించినటువంటి 1 gram బాటిల్స్ని మీరు సేల్ చేస్తూ మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ ప్రోడక్ట్ని తీసుకొని సేల్ చేసుకోవచ్చు. సో దీని మీద మార్జిన్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మీకు కావాలి అంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. Gulzar Ahmed. आप आवाज़ भी सुन सकते हैं, मैं इसको वीडियो को थोड़ा क्लोज ले रहा हूँ, आप आवाज़ भी सुन सकते हैं क्या आवाज़ निकलती है. इसको काटना पड़ता है एक्सपीरियंस के साथ, आम बंदा इसको ऐसे नहीं काट सकता. साइड से आप देखिए, साइड से आप देखिए, खाली रेड कलर की तीलियाँ पड़ रही है. ये देख लीजिए आप, प्रोसेसिंग के द्वारा ये सेपरेट होता है, ज़रदा सेपरेट होता है, इसको कट लगता है सेपरेट होता है, और जो रेड कलर का होता है उसमें थोड़ा सा फिनिश चढ़ता है कटिंग के दौरान, उसको फिनिश चढ़ता है. कटिंग के बाद इसको प्रोसेसिंग होती है फिनिश चढ़ाने की, उसमें थोड़ा सा हल्का सा प्रेस करना पड़ता है तीलियों पर. तो ऐसे ही करते हैं नहीं, ये प्रोसेसड है, ये दिस इज प्रोसेसड वन.